హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ నుంచి అప్రెంటిస్ ట్రైనింగ్ ప్రోగ్రాంలకు నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది పోస్టుల వివరాల్లోకి వెళ్తే అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి సెవెంత్ జూలై టెన్త్ ట్వంటీ ట్వంటీ ఇక్కడ ట్రే ఏ ట్రేడు ట్రైనింగ్ ట్రైనింగ్ యొక్క డ్యూరేషను అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఎన్ని పోస్టులు పడడం జరిగింది ఉంది మేట్ అనగా మై మైన్స్ వచ్చేసి ట్రైనింగ్ ఆఫ్ డ్యూరేషన్ వచ్చేసి త్రీ ఇయర్స్ మొత్తం అరవై పోస్టులు పడడం జరిగింది బ్లాస్టర్ నుంచి హండ్రెడ్ పోస్ట్లు అనేది పడడం జరిగింది డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ వచ్చేసి టూ ఇయర్స్ డీజిల్ మెకానిక్ మెకానిక్ నుంచి పది పోస్టులు అనేది పడడం జరిగింది డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ వచ్చేసి టూ ఇయర్స్ ఫిట్టర్ నుంచి ముప్పై పోస్టులు అనేది పడడం జరిగింది డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ వచ్చేసి వన్ ఇయర్ టర్నర్ నుంచి ఐదు పోస్టులు అనేది పడడం జరిగింది డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ వచ్చేసి వన్ ఇయర్ వెల్డర్ గ్యాస్ ఎలక్ ఎలక్ట్రిక్ నుంచి ఇరవై ఐదు పోస్టులు అనేది పడడం జరిగింది డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ వచ్చేసి వన్ ఇయర్ ఎలక్ట్రిషియన్ డిపార్ట్మెంట్ నుంచి నలభై పోస్టులు అనేది పడడం జరిగింది డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ వచ్చేసి వన్ ఇయర్ ఉంటుంది ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ నుంచి ఆరు పోస్టులు అనేది పడడం జరిగింది డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ వచ్చేసి వన్ ఇయర్ అనేది ఉంటుంది డ్రాఫ్ట్స్ మ్యాన్ సివిల్ డిపార్ట్మెంట్ నుంచి టూ పోస్టులు అనేది పడడం జరిగింది డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ వచ్చేసి వన్ ఇయర్ ఉంటుంది డ్రాఫ్ట్స్ మ్యాన్ మెకానికల్ డిపార్ట్మెంట్ నుంచి ఫైవ్ పోస్టులు అనేది పడడం జరిగింది డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ వచ్చేసి వన్ ఇయర్ ఉంటుంది కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ నుంచి టూ పోస్టులు అనేది పడడం జరిగింది డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ వచ్చేసి వన్ ఇయర్ ఉంటుంది సర్వేర్ డిపార్ట్మెంట్ నుంచి ఐదు పోస్టులు అనేది పడడం జరిగింది డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ వచ్చేసి వన్ ఇయర్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ మొత్తం రెండు వందల తొంభై పోస్టులు అనేది పడడం జరిగింది ఈ పోస్టులు అన్నిటికీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి పదవ తరగతి పాస్ అయి ఉంటే సరిపోద్ది అలాగే మరియు ఐటిఐ డిపార్ట్మెంట్ నుంచి టెక్నికల్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి ఐటీఐ కూడా పూర్తి చేసి ఉండాలి పదో తరగతి మరియు ఐటీఐ అనేది పూర్తి చేసి ఉండాలి ఈ మేథ్స్ మైనింగ్ మైన్స్ అనే పోస్ట్కి వచ్చేసి ఒక టెన్త్ క్లాస్ ఒక్కటి పాస్ అయితే సరిపోద్ది టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉండాల్సిన అవసరం లేదు టెన్త్ క్లాస్ మరియు ఇంటర్మీడియట్ అనేది పూర్తి చేసి ఉంటే సరిపోద్ది మొత్తం రెండు వందల తొంభై పోస్టులు అనేది పడడం జరిగింది సెలక్షన్ మెథడాలి మెథడాలజీ సెలక్షన్ ఎలా ఉంటుందంటే మీకు అకాడమిక్ అకాడమిక్ ర్యాంకింగ్ అనేది చూస్తారు మీ టెన్త్ క్లాస్లో వచ్చిన వెయిటేజ్ అనేది సెవెంటీ పర్సెంటేజ్ వెయిటేజ్ తీసుకుంటారు మీ టెన్త్ క్లాస్లో వచ్చిన మెరిట్ నుంచి అలాగే ఐటీఐ డిపార్ట్మెంట్ నుంచి థర్టీ పర్సెంటేజ్ వెయిటేజ్ అనేది తీస్తారు వాళ్ళు సో ఎవరైతే టెన్త్ క్లాస్లో ఎక్కువ స్కోర్ చేసి ఉంటారో ఆల్మోస్ట్ వాళ్ళకు జాబ్ వచ్చినట్లే ఫ్రెండ్స్ టెన్త్ క్లాస్ నుంచి సెవెంటీ పర్సెంటేజ్ మెరిట్ చూస్తారు అలాగే టెక్నికల్ క్వాలిఫికేషన్ అనగా ఐటీఐ నుంచి థర్టీ పర్సెంటేజ్ మెరిట్ చూస్తారు ఫ్రెండ్స్ ఫిజికల్లీ ఫిట్గా ఉండాలి స్టాండర్డ్ ఆఫ్ ఫిజికల్ ఫిట్నెస్ ఎంగేజ్మెంట్ ఆఫ్ సెలెక్టెడ్ ట్రేడ్ అప్రెంటిస్ ఈ సబ్జెక్ట్ టు ఈస్ ఆర్ బీయింగ్ డిక్లేర్డ్ మెడికల్లీ ఫిట్ యాజ్ పర్ ది రిక్వైర్మెంట్ ఆఫ్ ది కంపెనీ హెచ్సిఎల్ మెడికల్గా ఫిట్గా ఉండాలి ఫ్రెండ్స్ ఇది అప్లై చేయడానికి ఎటువంటి ఫీ అనేది వాళ్ళు ఛార్జ్ చేయరు ఎలా అప్లై చేయాలంటే మీరు అప్రెంటిసిస్ రిజిస్ట్రేషన్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అనేది ఫిల్ చేసి ఉండాల్సి ఉండాలి బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేసేటప్పుడు మీరు ఒక ఫోటో మరియు ఒక సైన్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫోటో ఫోటో వచ్చేసి జేపీజీ ఫార్మాట్లో ఉండాలి సైన్ కూడా జేపీజీ ఫార్మాట్లోనే ఉండాలి ఇవి రెండు ఫిఫ్టీ కేబీ కంటే ఎక్సిడ్ కాకుండా ఉండాలి అప్ అప్రెంటిస్ వెబ్సైట్ పోర్టల్ వచ్చేసి డబ్ల్యూ డాట్ అప్రెంటిషిప్ డాట్ గౌట్ ఇన్ గౌట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి మీ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఆన్లైన్ అప్లికేషన్స్ రిసీవ్డ్ ఓపెనింగ్ డేట్ వచ్చేసి టెన్త్ జూలై రెండు వేల ఇరవై సంవత్సరం కట్ ఆఫ్ ఏజ్ అండ్ క్వాలిఫికేషన్ ఇన్ ఆల్ అదర్ ఎక్స్పెక్ట్ వచ్చేసి టెన్త్ జూలై ట్వంటీ ట్వంటీ ఆన్లైన్ అప్లికేషన్స్ క్లోజింగ్ డేట్ వచ్చేసి ఇరవై తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై సంవత్సరం అనగా ట్వంటీ ఫిఫ్త్ జూలై ట్వంటీ ట్వంటీ ఇయర్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ వచ్చేసి పబ్లికేషన్ డేట్ వచ్చేసి టెన్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫ్రెండ్స్ ఈ జాబ్ అనేది తొందరగానే మీరు డ్యూటీలోకి జాయిన్ కావచ్చు విత్ ఇన్ ద టూ మంత్స్ టైం పీరియడ్ గ్యాబ్లోనే మీరు మీ యొక్క జాబ్లలో ఎక్కుతారు ఫ్రెండ్స్ మెరిట్ అనేది ఇద్దరికి సేమ్ ఒకే విధంగా వస్తే ఎవరి ఎవరికైతే ఏజ్ ఎక్కువ ఉంటుందో వాళ్ళని కన్సిడర్ చేస్తారు ఫ్రెండ్స్ అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనగా డిగ్రీ బీటెక్ ఉన్న వాళ్ళు నాట్ ఎలిజిబుల్ ఫ్రెండ్స్ ఒకవేళ మీరు ఎలిజిబుల్ అయినా నాట్ ఎలిజిబుల్ ఫ్రెండ్స్ మీరు ఇన్ ఇంటర్ మరియు డిప్ డి క్వాలిఫికేషన్స్తోనే ఈ ఎగ్జామ్కి అటెండ్ కావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ రోజు మీ యొక్క అన్ని సర్టిఫికేట్స్ను తీసుకొని వెళ్ళాలి వెళ్ళాలి ఫ్రెండ్స్ జస్ట్ ఆన్లైన్లో అప్లై చేయగానే మీ యొక్క మెరిట్ బేస్డ్ మీద జాబ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటిదంటే అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి ట్వంటీ ఫిఫ్త్ జూలై ట్వంటీ ట్వంటీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్